హాయ్ అండి, ఈ వీడియోలో ఫైబర్ నెంబర్ ప్లేట్స్ మోడల్గా ఎలా చేయాలో చూద్దాం. సో అందుకు ముందుగా నేను గోల్డ్లో కట్ చేసుకున్న ఇండియన్ లోగోస్ ఫైబర్ బోర్డు మీద అంటిస్తున్నాను. సో ఇవి రివర్స్లో మనం మొత్తం ఫైబర్ బోర్డుకి చేసేవన్నీ మనం రివర్స్లో కట్ చేసుకోవాలి. సిస్టంలో మనం ఫ్లెక్సీ సాఫ్ట్వేర్లో మనం మొత్తం డిజైన్ అంతా చేసిన తర్వాత దాన్ని ఫ్లిప్ కొట్టాలన్నమాట. ఫ్లిప్ చేసిన తర్వాత అప్పుడు మనం దాన్ని ప్రింట్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకి కనబడేది ఇన్నర్ నుంచి కనబడద్ది కాబట్టి దాని అవుటర్ ముఖ్యం మనకి. సో ఫ్లిప్ చేసుకుని ప్రింట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు లోగో మీద బ్లూ కలర్ అయితే అంటిస్తున్నాను, వినైల్ బ్లూ. ఏ దీనికి వాడేవన్నీ మనం మెయిన్గా వినైల్ అయితేనే వాడాలి, అంటే రెండు పక్కల ఒకే కలర్ కనబడేట్టు. మనం రేడియం వాడితే బ్యాక్ సైడ్ వైట్గా ఉంటుంది కాబట్టి మనకి మొత్తం వైట్ బోర్డ్ అయిపోతుంది. సో నెక్స్ట్ దీనికి బార్డర్ కూడా సెట్ చేసుకున్నాం. ఇది కస్టమర్ రిక్వెస్ట్ వలన దీనికి కొద్ది మోడల్గా చేశాను. ఏదంటే ఈ నెంబర్స్ గట్రా ఇటువంటి నెంబర్స్ కొద్దిగా బయట అబ్జెక్ట్ చేస్తున్నారు పోలీసులు గట్రా. సో దీనికి కొద్దిగా కస్టమర్ ఇబ్బంది పడతాడు. బట్ ఏంటంటే మోడల్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా అలా చేయించుకోవచ్చు. సెంటర్ చూసుకొని మొత్తం అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సో మనం తీసుకున్న బ్లాక్ నేమ్ మీద గోల్డ్ బార్డర్ అనమాట. కరెక్ట్గా ఎడ్జెస్ మిస్ అవ్వకుండా పైకి కింద కాకుండా రెండు మూడు సార్లు చెక్ చేసుకొని వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది, లేదంటే బార్డర్ ఒక దగ్గర నెంబర్ ఒక దగ్గర అయిపోద్ది. సో రెండింటికి గోల్డ్ అయితే చేశాను. యాక్చువల్లీ నేనైతే ఎక్కువగా స్టీల్లో చేస్తాను. సో బట్ కానీ కస్టమర్ నాకు గోల్డ్ కావాలన్నాడు, సో గోల్డ్ తయారు చేశాను. ఓకే, ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయిపోయింది. సో ఇప్పుడు స్టీల్ బార్డరు నాలుగు వైపులు వేస్తే కొద్దిగా అపీరియన్స్ బాగుంటుందని స్టీల్ బార్డర్ వేసాను. ఓకే, దీనికి మనం వైట్ అంటించే ముందు, వినైల్ వైట్ అంటే దీని మీద అంటించే ముందే అన్నీ సరిపోయా లేదా రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాలి. ఒకసారి వినైల్ వైట్ అంటించిన తర్వాత నెంబర్ ప్లేట్ కంప్లీట్ అయిపోయినట్టు. సో అప్పుడు మనం ఏం చేయలేం. ఓకే, నెంబర్ ప్లేట్ రెడీ. సింపుల్గా అయిపోయినట్టు ఉంది కానీ ఇది సిస్టంలో వర్క్ చేసేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రాసెస్ మీకు కూడా తెలిసి వస్తుంది, ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.